అయితే మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తొలకడు, మీ బిడ్డకు మీ అందరి అన్నదండలు ఉన్నంత కాలం. ఈ 56 నెలల్లో మనము ప్రజల పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని, ఈ భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం ఇక్కడ అందరం కూడా. ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు, మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన, మోస్తా ఉన్న కార్యకర్తలు, లీడర్లు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈరోజు ఈ భీముని పట్నంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనమిచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. మనం మార్చాము కాబట్టి, ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి, ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను, మీ వైఎస్ఆర్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు అని అంటే
దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కాని, తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి? దానికి అర్థమేమిటో తెలుసా? దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని. దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని. ౦75 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని. మరో వంక మరో మరో వంక మన పార్టీని చూడండి, మరో వంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ, మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ, మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనస్సు. మనది వయసుతో పాటు మనసు, భవిష్యత్.